సరళంగా చెప్పాలంటే తమని తాము విద్యావంతులని చేసుకోవడం అంటే మీరు దేనినైతే లక్ష్యంగా పెట్టుకున్నారో దానికి అనుగుణంగా తమని తాము సిద్ధం చేసుకోవడం. విలుకాడు కావాలనుకుంటే మీరు విలువిద్యను సాధన చేయాలి. మీరు రసాయన శాస్త్రవేత్తగా కావాలనుకుంటే రసాయన శాస్త్రం అభ్యసించాలి. ఆ విధంగా మీరు రాణించేందుకు ఏ రంగాన్ని ఎంచుకున్నా మీరు ఆ అంశాన్ని అధ్యయనం చేయాలి, దానికి సంబంధించిన విద్యను అభ్యసించాలి. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే అన్ని విధాల జ్ఞానం నుండి తనని తాను ఖాళీ చేసుకోవడం. గాయత్రి మంత్రం కూడా దాని గురించి చెబుతుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రత్యోదయాత్. మనం నిజంగా అనుభూతి చెందే వరకు అవన్నీ ఏమిటో మనకి అర్థం కాదు. నాకు సంబంధించినంత వరకు నిజమైన విద్య అంటే మనలో ఉన్న ఉన్నతమైన దానిని బయటకు తీయడం. థర్మోడైనమిక్స్ లాంటి కొన్ని సూత్రాలను పఠించడం కానీ, కొన్ని దేశాలకు చెందిన కొన్ని చట్టాలను పఠించడం కానీ, లేదా క్వాంటం ఫిజిక్స్కి సంబంధించిన కొన్ని నియమాలను పునరావృతం చేయడం కానీ మనల్ని ఎక్కడికి చేర్చలేవు. మీరు బాగా సమాచారం తెలిసిన వారిగా అవుతారు, అంతకు మించి ఏమీ ఉండదు. మీలో చాలామంది విద్యారంగంలోనే ఉన్నందున అనిశ్చిత సూత్రాన్ని ప్రతిపాదించిన గ్రేట్ హైసెన్బర్గ్ లాంటి వారి గురించి తెలిసి ఉండవచ్చు. అతని సుప్రసిద్ధ సూత్రం స్థానం మరియు ఎలక్ట్రాన్ వేగం, వాటి రెండింటినీ ఒకే సమయంలో కొలవలేము. స్థానాన్ని కొలిచామంటే వేగం తెలియదు, అలాగే వేగాన్ని తెలుసుకోగలిగితే స్థానం తెలియదు. ఎందుకు? దాని గురించి అంత మిస్టరీ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు. సపోజ్ వెన్ యు డ్రింక్ వాటర్. నేను దీని గురించి వివరిస్తాను. మీరు నీరు త్రాగినప్పుడు మీ నాలుకకు నీరు అని రుచి తెలుస్తుంది. మీరు అందమైన గులాబీ పువ్వును వాసన చూస్తే అది గులాబీ అని మీ ముక్కు గ్రహిస్తుంది. కానీ గులాబీ మీ ముక్కును అర్థం చేసుకోగలదా? అలాగే నీరు నాలుకను అర్థం చేసుకోగలదా? విషయాలు లేదా వస్తువులు నా ఇంద్రియాలను అర్థం చేసుకోలేవు. నా మనస్సు ఇంద్రియాలను అర్థం చేసుకోగలదు, కానీ నా ఇంద్రియాలు నా మనస్సును అర్థం చేసుకోగలవా? నా బుద్ధి మనస్సును అర్థం చేసుకోగలదు, నా బుద్ధిని నా మనస్సు అర్థం చేసుకోగలదా? అది అలా కొనసాగుతూనే ఉంటుంది. మనం చివరి హద్దు ఏదైతే భగవంతుడు అని పిలుస్తామో అంతవరకు. మనం ఎప్పటికీ భగవంతుడిని అర్థం చేసుకోలేకపోవడానికి లేదా భగవంతుడిని గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆ అత్యంత సూక్ష్మమైన పరమాత్మ కంటే మనం స్థూలంగా ఉండటమే. ఎలక్ట్రాన్ సూక్ష్మతను కొలిచే పుంజం గనుక ఉంటే అది ఎలక్ట్రాన్ కంటే సూక్ష్మమైనదై ఉండాలి. అప్పుడే మీరు ఒకే సమయంలో దాని వేగాన్ని స్థానాన్ని కొలవవచ్చు. కానీ మనం అనుకునే ఎలక్ట్రాన్ కంటే సూక్ష్మంగా ఉండేది ప్రస్తుతానికి ఏదీ లేదు, కనుక అది సాధ్యం కాదు. మీరు ఎలక్ట్రాన్ని కొలవడానికి ఇంకొక ఎలక్ట్రాన్తో తాడను అంటే బొంబార్డ్ చేసినప్పుడు అది తన స్థానాన్ని లేదా వేగాన్ని మార్చడానికి తప్పక సిద్ధంగా ఉంటుంది. దీన్ని వివరంగా చెప్పాలంటే నేను దేవుడిని అర్థం చేసుకున్నాను అని చెప్పడం అంటే మనం దేవునికన్నా చాలా ఉన్నతంగా ఉన్నామని. అది ఎప్పటికీ జరగదు. ఎవరైనా తమని తాము ఆ దృక్కోణంలో శిక్షణనిచ్చి ఉంచుకోవడం అంటే సూక్ష్మంగా, మరింత సూక్ష్మంగా మారడమే. అంతర్గత స్థాయిలో మరింతగా శుద్ధి చేయబడి ఉండటం అని దాని అర్థం. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే మీ చైతన్యం ఇప్పుడు విస్తరిస్తోంది, పరిణామం చెందుతోంది అని. తమకు తాము శిక్షణనిచ్చుకోవడం అంటే తమ చైతన్య స్థితి అభివృద్ధి చెందడానికి సహాయం చేసుకోవడం. ఎలా?
what is consciousness? Consciousness is all about the degree of చైతన్యం అంటే ఏమిటి? చైతన్యం అంటే మన అవగాహన స్థాయిగా నిర్వచించవచ్చు. అలాగే దీనిని అవగాహన రహిత స్థాయిగా కూడా నిర్వచించవచ్చు. అలాగే మనం ఖచ్చితంగా ఈ నిర్వచనానికి కట్టుబడి గనక ఉంటే అది కూడా సరైనది కాదు, అది మారుతూనే ఉంటుంది. కాబట్టి మనం దానికి ఇంకా కొంత జోడిస్తాము. వృద్ధులైన మీ తండ్రి అనారోగ్యంతో ఉన్నారని లేదా వారికి తలనొప్పిగా ఉందని మీ ఎరుకకి తెలిసింది అనుకుందాం. ఆయన బాధని మీరు అనుభూతి చెందారు, అయితే అది సరిపోతుందా? తరువాత ఏంటి? మీరు బాధ నుండి ఆయన్ని ఏ విధంగా నయం చేయగలరు అనే కదా, దాని గురించి మీరు వెంటనే ప్రతిస్పందించి మీ వైపు నుండి చర్య తీసుకోవాలి. కాబట్టి అవగాహన కలిగి ఉంటే సరిపోదు, దాని తరువాతి అడుగు వేయడం ఉండాలి. అప్పుడే ఆ చక్రాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది. అదే సరైన విధంగా తగిన రీతి ప్రతిస్పందనతో కూడిన అవగాహన స్థాయి. చైతన్యం దేనితో తయారవుతుందో మనం చెప్పలేం, కానీ చైతన్యాన్ని ఏవి ప్రభావితం చేస్తాయో మనం వివరించగలం. అక్కడే హార్ట్ఫుల్నెస్ తెర మీదకు వస్తుంది. మన ఆలోచనలు, వైఖరి, మన అవగాహన స్థాయిని మరియు ప్రతిస్పందనలను ఎలా మారుస్తాయి? మన ప్రతిస్పందనలు మన వైఖరికి అనుగుణంగా ఉంటాయి. మన పెంపకం, సంస్కారాలు, మన పరిసరాలు, పరిస్థితులు ఇవన్నీ కలిపి మన ప్రతిస్పందనలను ఎలా మారుస్తాయి? కాబట్టి సరిగ్గా చెప్పాలంటే మనం ఏదైనా సంఘం ద్వారా కానీ మతం ద్వారా కానీ ఉపదేశింపబడనట్లయితే మన ప్రతిస్పందనలు తగిన రీతిగా సరైనవిగా ఉండేవి. మనమంతా మన పెంపకం మీద ప్రభావితమై ఉన్నాము. నా ఆలోచన ప్రకారం విద్య అంటే మనం ఈ ప్రభావాల నుండి బయటపడగలగడం కూడా. మనం ఈ ప్రభావం యొక్క భారాన్ని ఎలా తొలగించుకోగలము? మన అంతరంగ ఉపదేశం నుండి ఎలా బయటపడగలం? కాబట్టి మన ఆలోచన కూడా మన చైతన్యాన్ని మారుస్తుంది అని చెప్పవచ్చు. మన శాస్త్రాలు, ముఖ్యంగా వశిష్ఠ యోగ సూత్రాలు మన చైతన్యాన్ని గురించి చాలా గొప్పగా చెబుతాయి. మీ సమాచారం కొరకు, శ్రీరాముని కాలంలో ఎటువంటి సంస్కృతి ఉండేది అని మనం పరిగణిస్తే వారి యొక్క అభిరుచి ఏమిటి? వారు వారి సమయమంతా దేని గురించి మాట్లాడుకునేవారు? నేను మీకు చాలా నమ్మకంగా వారు చైతన్యం గురించి చాలా విశదంగా, విస్తృతంగా చర్చించేవారని చెప్పగలను. మీరు వశిష్ఠ మహర్షిని, విశ్వామిత్ర మహర్షిని గమనించినట్లయితే వారు ఏ విషయం గురించి చర్చించేవారు? వారి ముఖ్య విషయం ఏమిటి? చైతన్యమే. శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణుడు అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు వారి సంభాషణలో ముఖ్యమైన అంశం ఏమిటి? చైతన్యమే. ఈ విషయం మీరు లక్ష్మణ గీతలో చూడవచ్చు, రామగీతలో కూడా. అష్టావక్ర మహర్షికి, జనక మహారాజుకి మధ్య దేనిపై సంభాషణ జరిగింది? అది కూడా చైతన్యాన్ని గురించే. మీరు ఈ విషయాన్ని అష్టావక్ర గీతలో చూడవచ్చు. కాబట్టి మీరు వివిధ ప్రదేశాలు, వివిధ వ్యక్తులను గమనించవచ్చు. వారు సాధారణ వ్యక్తులు కాదు, రాజులు, మహర్షులు. అలాగే సాధారణ వ్యక్తులైన శబరి, ఆ పడవ నడిపేవాడు అంటే గుహుడు, వారందరూ చైతన్యం గురించి మాట్లాడేవారు. చైతన్యం ఎప్పుడూ మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవి మనస్సు, బుద్ధి మరియు అహంకారం. చైతన్యం ఎలా పరిణామం చెందుతుంది? ఈ మూడింటిని నియంత్రించడం వలన. ఈ మూడింటిని నియంత్రించడానికి నేను చెప్పినట్లుగా ధ్యానమే మార్గం.
హార్ట్ఫుల్నెస్ లో వేరే సాధనా పద్ధతి ఉంది. అది ఈ ప్రభావాల నుండి బయటపడేందుకు మనల్ని మనం శుద్ధీకరించుకోవడం, ఆత్మ యొక్క నిజస్థితికి చేరుకోవడం, పవిత్రమైన సరళమైన మార్పు లేని స్థితికి చేరుకోవడం. దీనిని మనం నిర్మలీకరణ అంటాము. ఆ దివ్యత్వంతో మనం అనుసంధానం చెంది మీరే నా జీవితపు యథార్థ లక్ష్యం, మీరే నా జీవిత పరమార్థం అని చెప్పినప్పుడు అది మనలను ఈక్వేషన్లో మనం ఎక్కడా లేము అని గుర్తు చేస్తుంది. అది మనల్ని ప్రతిరోజు కొంచెం కొంచెంగా అహంకార రాహిత్య స్థితికి చేరుస్తుంది. ఈ మూడింటిని మనం ఏదో విధంగా మచ్చిక చేసుకుంటాము. ఈ విషయాలన్నింటినీ క్రమబద్ధీకరించి నిర్మలమైన చైతన్య స్థితికి చేరుకోవడం ఆధ్యాత్మికతలో చెప్పాలంటే అదే నిజమైన విద్యాభ్యాసం. ఎడ్యుకేషన్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ దట్ ఆల్ ఇన్ఫర్మేటివ్ అట్ బెస్ట్. దెన్ నెసెసరీ ఫర్ అవర్ సర్వైవల్. ఈ విద్యా సంస్థలు అందించే విద్య చక్కని విషయ పరిజ్ఞానమే. అది మన జీవనానికి తప్పనిసరి. మన భౌతిక జీవితం ఈ విద్యా సంస్థల నుండి మనమెంత విజయవంతంగా వచ్చాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది మన భౌతిక అస్తిత్వానికి తప్పనిసరి అంశం. ఆ విషయం అలా కొనసాగుతూనే మన ఆధ్యాత్మిక అస్తిత్వపు జ్ఞానాన్ని అడ్డగించేది ఏమీ లేదు. పక్షి రెండు రెక్కలతో ఎగురుతున్నట్లుగా ఈ రెండు పరస్పరం కొనసాగాలి. పక్షి ఒక రెక్కతో ఎగరలేనట్లే మన మానవ జీవితం కూడా. మన భౌతిక ఆధ్యాత్మిక జీవితాల మధ్య అసమతుల్యమే చాలా వరకు ఈ ఆందోళనలకు ఒత్తిడికి కారణం.